నర్మదే హర సనాతన ధర్మ ప్రియులారా, మాత నర్మదా పరిక్రమ 137వ రోజు మనం సింహపురి ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ ముందుకెళ్తే మనకి పాటలాల్ మరావి సత్తన మరావి ఉంది. ఇంకా అడవి పూర్తి అయిపోయింది అంటున్నారు, అడవి అయిపోయింది ముందరికి వెళ్దాం అంటున్నారు. అరుణోదయం ఫస్ట్ మనకు ఉదయం సూర్య ఉదయంలో సూర్యుని కన్నా ముందు ఆయన రథసారథి అయిన అరుణుడు ఆయన ఎర్రటి వర్ణంతో మనకు ఫస్ట్ దర్శనమిస్తాడు అనమాట. మీరు వెనకాల చూస్తున్న ఆకాశంలో అరుణమే అది మనకి ఇప్పుడిప్పుడే తెల్లవారుతుంది, 6 అవుతుంది అనమాట. 6 దాటుతున్నందుకు మనం బయలుదేరుతున్నాం మిత్రులారా. ఇంకా విషయాలు చెప్తూ ఉంటాను. నర్మదేహార్ మాత నర్మదా పరిక్రమ స్టార్ట్ అవుతున్నాం మనం ఇప్పుడు ఇక్కడ నుంచి. ఇది ఉదయం 6 అవుతుంది ఇప్పుడు. పక్షుల కిలకిలలు చిన్న చిన్నగా వినిపిస్తున్నాయి చూడండి. పాటాన్ చేరుకున్నాం మనము, పాటాన్ ఊర్లోకి వచ్చేసాం చూడండి. తెల్లవారుతుంది ఇప్పుడిప్పుడే నర్మదేహర్. సన్లైట్కి ఆపోజిట్ అయితేనే లైటింగ్ వస్తుంది చూడండి. ఉదయం అయినందుకు మనం ముందుకెళ్తున్నాం. ఇక్కడ కూడా ఇంకా ఆశ్రమాలు మందిరాలు ఉన్నాయి. పాటాన్ ఊర్లోకి వచ్చేస్తే ఇక్కడ మందిరం దగ్గర ఇంకో పరికరం అసలు అందరు రెడీ అవుతున్నారు చూడండి. ఉదయం ఇదిగోండి ఇక్కడ శివలింగం, ఇదంతా చెట్టు బ్రహ్మాండంగా ఉంది చూడండి. ఇదంతా పాటాన్ ఊర్ నుంచి మనం బయలుదేరుతున్నాం. కేవలారి చేరుకున్నాం మనం, కేవలారి ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం మిత్రులారా. మనం పరికరం వాసులు వస్తున్నారు చూడండి చిన్నగా. సూర్యోదయం ఇట్లా ఊరు ఎడమ పక్క కొంచెం పైకి ఉంది చూడండి. ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం. చౌరస్తా కూడా ఉంది, ఇక్కడ మందిరం కూడా ఉంది. ఏదో ప్రాథమిక విద్యాలయం మందిరం చూడండి. మహానుభావుడు హనుమంతుల వారి మందిరము. మందిరం ముందు శివలింగము ఇట్లా ప్రకారం పరికరం అసలు వెళ్తున్నారు చూడండి. కేదార్పూర్ ఊర్లోకి చేరుకున్నాం మనము. ఇక్కడ టీ రోడ్ ఉందండి. వెనకాలకి వెళ్తే పాటాన్, ముందుకెళ్తే కేదార్పూర్, ఇట్లా ఎడమ పక్కకి వెళ్తే బ్రాహ్మణి అనో ఏమో ఉంది. మనం ఊర్లోకి వెళ్తున్నాం. మనం ఎంత గోప సంపద ఉంటే అంత మనకు మంచిది అని చెప్పేసి అని శాస్త్రాలు చెప్తున్నాయి. వీళ్ళు ఎంత అదృష్టవంతులు. కేదార్పూర్లో ఈ బాబాజీ వాళ్ళది పెద్ద కిరాణా షాప్ ఉంది. పరికరం వాసులకు సేవ చేస్తున్నాను అనమాట. టీ తీసుకున్నాం మనం ఇక్కడ. నర్మదేహా ఇట్లా ఇలా డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది అనమాట షాప్తో పాటు. ధన్యవాద్ ప్రభు. నర్మదేహా మనం ముందుకెళ్తున్నాం. గోదావరి పరిక్రమ చేసిన వాళ్ళు ఇద్దరు కలిశారు. మాట్లాడడం, ఫోన్ నెంబర్ తీసుకోవడం ఇట్లాంటివి కూడా జరిగినాయి. చూద్దాం. చెరగాం అంట ఈ ఊరి పేరు. చెరగాం చేరుకున్నాం మనం. ఇలా ఉన్నాయి చూడండి ఇల్లు. రోడ్డుకి ఎడమ పక్క ఊర్లోకి వెళ్ళాలి మనం. కాకపోతే పరిక్రమ మార్గం మాత్రం మెయిన్ రోడ్డు. ఊర్లోకి వెళ్ళాలంటే అది అనమాట. మనం స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతున్నాం. కింద్రాయి చేరుకున్నాం. ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం. అమ్మ కూర్చొని నీళ్ళు తాగుతుంది చూడండి. ఇట్లా ఊర్లో ఉంది, ఊరికి బయటికి వెళ్ళాలి ఇప్పుడు మనం. పోడి చేరుకున్నాం మనం. పోడి ఊరు చౌరస్తా కూడలే ఉన్నాం అనమాట ఊర్లోకి వచ్చి. ఇక్కడ హోటల్ ఉంటే టీ తాగడానికి అని చెప్పేసి ఆగాము.